కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో ఉన్న పాత కొత్త చెరువు భూములను 52 ఎకరాలు రైతులకు అందించే వరకు వెన్నంటి ఉంటానని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చెరువులను సందర్శించారు. రైతులు పొజిషన్లో లేనట్లు తప్పుడు నివేదికలు కోర్టుకు పంపడం, ప్రస్తుత తహసీల్దార్ శివకుమార్ కూడా రైతులు పొజిషన్లో లేనట్లు ఇప్పుడు నివేదికలు పంపడంతో రైతులు అన్యాయమయ్యారని తెలిపారు. అకౌంట్ ఫైల్ చేయమని అడగడం కానీ, అలాగే ఎవరున్నారు ఈ భూములు అనేది ఇమ్మని ఈరోజున రైతులందరినీ కూడా తీసుకెళ్తున్న సందర్భం. ఇది 100%, అంటే ఎన్నో అపోహలు, ఎన్నో వాట్సాప్లు, వీళ్ళు వాళ్ళు ఎన్నో రకాలు మాట్లాడారు. నేను ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, ఎప్పుడూ కూడా పెళ్ళి నిర్వాహమనే అనుకోకూడదు. మీకు ఇవాళ చెప్తున్నా, ఆ దిశగా మీ అందరికీ న్యాయం చేస్తాను తప్పనిసరిగా. ఈవేళ వాళ్ళు అధికారం పట్టుకున్నారు, అంటే పూర్తిగా కాగితాలు వాళ్ళ పక్షాన ఉన్న రికార్డులు పుట్టించుకున్న సందర్భంలో దీన్ని మళ్ళా ఇప్పుడు మన ఆర్డీఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. దాదాపు 1,000-1,500 పేజీలు ఉంటుంది. ఆ రికార్డ్ అంతా కూడా ప్లేడర్ గారికి ఇవ్వడం జరిగింది. దాని మీద ఏ రకంగా ఎన్ని సంవత్సరాల నుంచి రైతులు పంట పొలం చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ ఈ రైతులు ఉన్నారా లేదా అనేది నేను అప్పటి నుంచి అడుగుతున్న సందర్భం. ఈ రోజున డెఫినెట్గా నేను అడుగుతాను. మొన్న జరిగినటువంటి పరిస్థితుల్లో పోలీసు వారికి వారి కంటెంప్ట్ వేసి పోలీసు ప్రొటెక్షన్ ఇమ్మని అడిగి కోర్టు ద్వారా రావడం జరిగింది. మనకి రెవెన్యూ వారు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజున ఈ పరిస్థితి మనకు ఉంది. అది ఈ రోజున కలెక్టర్ గారి దృష్టికి, మొన్న సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి ఆలోచన చేసాం. ఇవాళ మీటింగ్ క్యాన్సిల్ అయింది. మరలా వారం 10 రోజుల్లో మళ్ళీ సీఎం గారితో మీటింగ్ ఉంది. తప్పనిసరిగా దాని మీద కూడా నేను పరిశీలి చేస్తాను. సీసీఎల్ఏ ఇష్యూ అదిని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దీనికి నేను రైతుల పక్షాన రైతుల కోసం ఏదైనా సరే నేను ముందుంటానని, ఇవాళ కూడా పెడితే నా మీద పెట్టండి. ఫైల్ చేసినటువంటి విధానంలో కౌంటర్ ఫైల్ చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవాళకి కూడా కౌంటర్ ఫైల్ చేయలే. ఈ లోపల ఇక్కడ రైతులకి ఎవరి మాటలో విన్నారు, రకరకాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని జరిగినా ఏమి జరిగినా నేను రైతుల పక్షానే ఉంటాను. రైతులకే ఆధిక్యంగానే ఈ రోజుకి కలెక్టరేట్ మీటింగుల్లో కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ ప్రతి మీటింగ్లోనే దీని మీద నాకు ఒక మీరు అఫిడవిట్ కౌంటర్ ఫైల్ చేయండి, కౌంటర్ ఫైల్ చేస్తే ముందు స్టే వస్తుందని చెప్పేసి నేను చాలా సందర్భాల్లో అందరు కదా హరికరణ గారు కలెక్టర్ దగ్గర నుంచి నేను అడుగుతా వస్తున్న సందర్భం. అయితే మొన్న 10 రోజుల క్రితం మీటింగ్లో కూడా ఆర్డీఓ మీద గొడవ పడి నేను నాకు ఒక కౌంటర్ ఫైల్ చేయండి, లేదంటే రైతులు ఈ పొలంలో రైతులు ఉన్నారా, ఎవరైతే అతను ఉన్నాడా, ఈ 70-80 సంవత్సరాల నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా మీరు ఏదో ఎవరున్నారో నాకు రాసి ఇవ్వండి అని నేను నిత్యం గొడవ పడుతున్న సందర్భం. ఈ లోపల రైతులు కూడా రకరకాల మనుషులతోటి రకరకాల వాట్సాప్లో అన్నీ పెడతా ఉన్నారు. సహజం, వాళ్ళు కష్టంలో ఉన్నారు, వాళ్ళ మాటలు నమ్మారు,
అయినా సరే నేను త్రికరణ శుద్ధిగా దీని మీద నిలబడతాను, రైతుల పక్షాన్ని నిలబడతాను, రైతులకు అండగా ఉంటాను. ఏ రకమైన ప్రలోభాలకి ఇల్లుండే మంచి కాదు, నాకంత అవసరం కూడా కాదు. నేను ఈ రోజున తెలియజేస్తాను, ఇది పక్కాగా గత ప్రభుత్వంలో చేసుకున్న విధానం. ఇది ఎవరైతే ఉన్నారో దీన్ని ఇప్పుడు కూడా మేము పార్టీ